హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు గీతా శ్రీ హ్యాపీ హోమ్. ఈరోజు రెసిపీ ప్రాన్స్ ఫ్రై అన్నమాట. ఒక సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. పప్పుచారు, సాంబారు వట్టిగా తిన్నా చాలా బాగానే ఉంటుంది. ప్లెయిన్ రైస్లోకి తిన్నా బాగానే ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియోకి వెళ్దాం పదండి. వీడియోకి వెళ్ళే ముందర నా ఛానల్ కన్నా కొత్త వాళ్ళు వచ్చింటే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన గంటసీమను నొక్కండి, అలాని ఆప్షన్ పైన మీరు ప్రెస్ చేయండి. అలా అలాని బటన్ పైన మీరు ప్రెస్ చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. చక్క చక్క నా వీడియోస్ని చూసేయచ్చు. ఇంకా వీడియోకి వెళ్దాం పదండి. ఇప్పుడు నేను అరకిలో రొయ్యలు తీసుకున్నాను. ఈ ప్రాన్స్ ఫ్రైకి అరకిలో రొయ్యలు తీసుకొని నీట్గా పసుపు ఉప్పుతో నీట్గా వాష్ చేసి ఒక బౌల్లోకి పెట్టుకున్నాను. తర్వాత గ్యాస్ అనేది ఆన్ చేసుకొని బాండి పెట్టేసుకున్నాను. దాంట్లో హాఫ్ కప్పు ఆయిల్ అనేది వేసుకున్నాను. ఈ అరకిలో రొయ్యల ఫ్రైకి హాఫ్ కప్పు ఆయిల్ పడుతుంది. తర్వాత ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కిన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు, ఒక టీ స్పూన్ జీలకర్ర వేసేసి బాగా వేయించుకున్నాను. ఈ అరకిలో ప్రాన్స్ ఫ్రైకి 1/4 కిలో ఉల్లిపాయ తురుము అనేది పడుతుంది. ఈ ఉల్లిపాయ తురుము చాపర్లో వేసేసుకొని నీట్గా ఇలా తురుముకున్నాను. ఈ ఉల్లిపాయ తురుము ఆయిల్లో వేసేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయ ఫాస్ట్గా వేగాలంటే ఉప్పు వేసి వేయించుకుంటే త్వరగా వేగిపోతుంది. చూసారా, బాగా వేగిపోయింది కదా. ఇంకా కొంచెం వేయించుకోవాలి, కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత చూడండి, బాగా వేగిపోయింది కదా. ఇప్పుడు ఇలా వేయించుకున్న ఉల్లిపాయ తురుములో అల్లం వెల్లుల్లి మాత్రం వేయకూడదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు వేయకూడదు. ఇప్పుడు వేస్తే అంటుకొని పోతుంది, ఈ కర్రీ మొత్తం సరిగ్గా రాదన్నమాట. ఇప్పుడు నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాం కదా అరకిలో రొయ్యల ముక్కల్ని. ఈ ఉల్లిపాయ ఫ్రై అయిపోయింది కదా, దీంట్లో వేసేసుకోవాలి రొయ్యల్ని. రొయ్యల్ని వేసేసుకున్న తర్వాత దీంట్లో నుంచి చాలా వాటర్ వచ్చేస్తుంది. దీనికి ఈ కర్రీకి ఎక్కువగా ఆయిల్ కూడా పట్టదు, ఎందుకంటే ఈ రొయ్యలు దీంట్లో ఉన్న రొయ్యల్లో ఉన్న ఆయిల్ వాటర్లోనే బాగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఉల్లిపాయలు ఫ్రై చేసుకున్న తర్వాత మిగిలిన నూనెతోనే ఫ్రై అయిపోతుంది, పెద్దగా నూనె పట్టదు. ఇప్పుడు నేను రొయ్యల్ని ఉడికించుకుంటున్నాను. దీంట్లో రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఇలా బయటకు వచ్చేసిన కదా వాటర్. మూత పెట్టేసుకుంటే గ్యాస్ అనేది మీడియంలో పెట్టేసుకొని ఉడికించుకుంటే ఈ వాటర్ అనేది ఇలాగ వచ్చేస్తుంది. ఇప్పుడు మూత తీసేసి పూర్తిగా మూత పెట్టకూడదు అసలు. ఇప్పుడు ఇంకా ఈ కర్రీ ప్రాసెస్లోనే మూత అనేది పెట్టకూడదు, ఈ వాటర్ మొత్తం ఈరిపోయేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, బాగా ఉడికించుకోవాలి, కలుపుతూ ఉడికించుకోవాలి, కింద అడుగు అంటకుండా ఉడికించుకోవాలన్నమాట. తర్వాత ఇంకా సగం ఉడికిపోయాయి, వాటర్ సగం వెళ్ళిపోయాయి అనే టైంలో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇలా వేసుకోవడం వల్ల మనకి అడగంటుకోదు అన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయగానే జనరల్గా అడగంటుకుంటుంది, దానికి ఆ గుణం ఉంటుంది కాబట్టి ఇప్పుడు అప్పుడు ఫస్ట్ తాలింపులో వేసుకుంటే చిందర వందర అయిపోతుంది కర్రీ. సగం వాటర్ ఇగిరిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి. తర్వాత ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత వెంటనే ఇంకా పసుపు 1 టీ స్పూను, సరిపడా కారం, నేను ఇక్కడ 1.5 టీ స్పూను కారం వేసుకున్నాను అన్నమాట. పసుపు కారము వేసుకున్న తర్వాత మరోసారి కలిపేసుకోవాలి. 1-2 నిమిషాలు అయిన తర్వాత ఇప్పుడు మసాలా పౌడర్స్ అన్నీ వేసుకోవాలన్నమాట దీంట్లో. తర్వాత ఇప్పుడు ధనియా పౌడర్ 1.5 టీ స్పూన్ వేసుకుంటున్నాను. ధనియా పౌడర్ ఇలా వేసేసుకున్న తర్వాత కలుపుకోవాలి. తర్వాత గరం మసాలా కూడా వేసుకోవాలి. గరం మసాలా 1/2 టీ స్పూన్ వేసుకున్నాను అనమాట, ఎందుకంటే ఇది చేపల 1 కైండ్ ఆఫ్ సీ ఫుడ్ కాబట్టి ఎక్కువ గరం మసాలా వేసుకోకూడదు, ఎందుకంటే గరం మసాలా అనేది ఈ సీ ఫుడ్ ఫ్లేవర్ని డామినేట్ చేస్తుంది. అందుకోసమే 1/2 టీ స్పూన్ కంటే తక్కువ, 1/2 టీ స్పూన్ అనుకోండి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకున్నాను. చూడండి, ఆల్మోస్ట్ కర్రీ దగ్గరకు వచ్చేసింది. ఆయిల్ అనేది పైకి తేలుతుంది, గ్యాస్ అనేది లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా వేపుకోవాలి. అడుగంటుకుంటే అలా గీరుతూ మనం ఫ్రై చేసుకోవాలి ఈ కర్రీని. అలా గీరుకోవడం వల్లనే ఈ కర్రీ బాగా టేస్టీ ఉంటుంది అన్నమాట. అలాగని బాగా నల్లగా అయ్యేంతవరకు మాడనివ్వకూడదు, గీరకూడదు. మాడిన తర్వాత అలా వస్తే చేసేది వస్తుంది, కర్రీ అంతా పాడైపోతుంది. ఎర్రగా ఉన్నప్పుడే కింద అడగనుకున్నప్పుడు, ఎర్రగా ఉన్నప్పుడే మనము అలా గీరుకొని కర్రీలో కలిపేసుకోవాలి, కలుపుతూ ఫ్రై చేసుకోవాలి అంతే. ఇంకా మిగతా అప్పుడు స్టార్టింగ్లో ఉల్లిపాయలు ఫ్రై అవ్వడానికి వేసాం కదా ఉప్పు, మళ్ళీ ఇంకా సగం ఉంటుంది కదా ఉప్పు వేయాలి కదా, ఇప్పుడు వేసేస్తున్నాను అంతే. ఈ కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా గ్యాస్ అనేది ఆఫ్ చేసుకుంటున్నాను.
ప్రాన్స్ ఫ్రై ఈజీ, చాలా తక్కువ టైంలో చేసేసుకోవచ్చు, తక్కువ ఆయిల్తో చేసేసుకోవచ్చు. పెద్దగా మాడుతుందనే పని ఉండదు, పెద్ద ప్రాసెస్ ఏం కాదనమాట ప్రాన్స్ ఫ్రై. అలాగా ప్రాన్స్ ఫ్రై రెడీ అయిపోయింది, మీరు తప్పకుండా ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ ప్రాన్స్ ఫ్రై. చపాతి, రొట్టెలు, అన్నము అన్నిట్లోకి బాగుంటుంది, ముఖ్యంగా పప్పుచారు, సాంబారు, పప్పన్నంలోకి చాలా చాలా బాగుంటుంది సైడ్ డిష్గా. అంతే, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా, బాగా దగ్గరకు వచ్చేసింది కదా, ఇంకా చల్లగా అయిన కొద్దీ ఇంకా డ్రై అయిపోతుంది కర్రీ. నేను ఇంకా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసి పెట్టేసుకుంటున్నాను. ప్రాన్స్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. మరి నచ్చిన ఈ రెసిపీ, మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కన గణసింహం నొక్కండి, ఆలని యాక్షన్ పైన మీరు ప్రెస్ చేయండి. అలా ఆలన్ బటన్ పైన మీరు ప్రెస్ చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు చక్కగా నా వీడియోస్ అన్ని చూసేయచ్చు. మరో మంచి వీడియోతో నేను మీ ముందు ఉంటాను. బాయ్.